ఈరోజు బాబు జగజ్జనరామ్ పుట్టినటువంటి రోజు 1908 లో బాబు జగజ్జనరామ్ గారు బీహార్ రాష్ట్రంలో పుట్టి అక్కడ విద్యాభ్యాసం చేసి కలకత్తాలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగజ్జనరావు గారు ఆయన జీవితాన్ని కలసివేసినటువంటి సన్నివేశం ఆయన చదువుకునే రోజుల్లో మూడు కుండలు ఒకటి అంట్రాని వాళ్ళకు ఒక కుండ ముస్లింస్ కి ఒక కుండ హిందువులకు ఒక కుండ మూడు కుండల పెట్టడంతో ఆయన హృదయం చెలించిపోయి ఆయన మూడు కుండలను పగలగొట్టినటువంటి సందర్భంలో ఆయన ఈ దేశ సామాజిక కుల సామాజిక స్థితిగతుల మీద ఆయన ఆలోచించడం మొదలెట్టి దేశంలో మొట్టమొదటగా నెహ్రూ పార్లమెంట్ లో 27 సంవత్సరాలకే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వాడు బాబు జగజ్జనరామ్ అటువంటి చిన్న వయసులో నెహ్రూ నాయకత్వంలో పనిచేసి ఆ తర్వాత ఇంద్రాగాంధీ నాయకత్వంలో పనిచేసి ఆ తర్వాత సొంత పార్టీని స్థాపించుకొని భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి బాబు జగజ్జనరావు గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలని అన్ని అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బాబూజీ నువ్వే ఈ దేశ ప్రధాని అని చెప్పేసి ఆయన్ని అందరూ ఆహ్వానించారు దురదృష్టవశాత్తు కొద్దిమంది చెప్పులు గుట్టేవాడు ఈ దేశ ప్రధాని ఏంటని చెప్పేసి గోడల మీద రాసి రాద్ధాంతం చేసి ఈ దేశంలో అలజడులు సృష్టించి బాబు జగజ్జనరావుని ప్రధాని కాకుండా అడ్డుకున్నారు అయినా బాబు జగజ్జనరావు గారిని దేశ ఉప ప్రధానిగా మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఆ తర్వాత చెన్నసింగ్ నాయకత్వంలో ఆయన ఈ దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఒక దేశభక్తి కలిగినటువంటి వాడు అందరచేత బాబూజీ అని పిలిపించుకున్నటువంటి గాంధీ గారితో గాని సుభాష్ చంద్రబోస్తో గాని అట్లా ఈ దేశ నాయకులందరితో బాబూజీ అని పిలిపించుకున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు మహాత్మా గాంధీ రెండు బాబు జగజ్జనరావు గారు వీళ్ళిద్దరిని బాబూజీ అని ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం పార్టీల నాయకులందరూ కూడా గౌరవించేవాళ్ళు అంతటి గౌరవం పొందినటువంటి వాడు బాబు జగజ్జనరామ్ బాబు జగజ్జనరామ్ వ్యవసాయ శాఖ మంత్రి గాని రక్షణ శాఖ మంత్రిగా గాని కార్మిక శాఖ మంత్రిగా గాని రైల్వే శాఖ మంత్రిగా గాని ఇతరత్ర అనేకమైనటువంటి శాఖలు ఆయన చేసినటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి గొప్ప పార్లమెంటేరియన్ మహా నేత బాబు జగజ్జనరామ్ గారు ఓటమి ఎరుగనటువంటి వీరుడు బాబు జగజ్జనరావు గారు ఆ రోజు ఆయన ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా ఇలా బాబూజీ అని రెండు చేతులెత్తి బాబూజీ దండాన్ని ఫోటోకి దండాలు పెట్టి గొప్ప నాయకుడిగా కొనియాడబడుతున్నటువంటి అంతటి మహానాయకుడు బాబు జగజ్జనరామ్ ఆయన యొక్క ఆ బాబు జగజ్జనరామ్ జయంతిని ఈరోజు ఇక్కడ మా బుర్రి జగజ్జనరావు గారు మన డివిజన్ 19వ డివిజన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఒక నిర్ణయం చేశాం ఈరోజు మంచి నిర్ణయాలు మంచి సంక్షేమ పాలన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ సందర్భంలో మరి బాబు జగజ్జనరావు గారి యొక్క జయంతిని ఇక్కడ మేమందరం కూడా 19వ డివిజన్లో బుర్రి జగజ్జనరావు గారి నాయకత్వంలో కొనియాడటం అనేది గొప్పగా భావిస్తూ మేమందరూ కూడా వచ్చినటువంటి ఈ బాబు జగజ్జనరావు అభిమానులకి కార్యకర్తలకి పార్టీ నాయకులందరూ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో పరిపాలనకు సంబంధించి చూస్తున్నట్లయితే 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఎలా చూస్తున్నారు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అంటే చెప్పండి. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం ఎంతోమంది పార్టీ నాయకులు వచ్చారు పోయారు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి దళిత గిరిజనులతో పాటు బీసీలు మైనార్టీలు అందరూ కూడా గుండి కత్తుకుంటా ఉన్నారు ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము 90% ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మా నాయకుడి యొక్క పరిపాలన
జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన సామాజిక ప్రజాస్వామ్య పాలనని అందరూ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు కొద్ది గొప్ప విమర్శించే వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు అయన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు జగజ్జన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ప్రజాస్వామిక పాలన అయితే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయడం లేదు పరిశ్రమలు ఒక్కటి కూడా రావట్లేదు మద్యం రేట్లు భారీగా పెంచేశారు అని మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించారు మరి ఎలా చూస్తారు దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు ఆయన చేయడానికి వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఇక్కడ ముడిపడి ఉన్నటువంటి సమస్యలు రాజధాని లేనటువంటి సందర్భం నుండి మొదలుసుకొని రెవెన్యూ రానటువంటి ప్రాంతంగా మన రాష్ట్రం ఉండిపోయింది ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చే 2 సంవత్సరాలు కావస్తా ఉంది ఇవన్నీ కేంద్రంతో రాష్ట్రంతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు ఒక జగన్ మోహన్ రెడ్డి గారు చేసేద్దాం అనుకుంటే గబకన సాధ్యపడే పని కాదు అనేకమైన అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులన్నిటిని కూడా దాటకోవడానికి కొద్ది సమయం పడుతుంది అయినప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి రోడ్ల విషయంలో శుభ్రం విషయంలో శుద్ధి విషయాల్లో బ్రహ్మాండంగా తీసుకుంటానే ఉన్నారు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి తొందరలో పోలింగ్ కూడా జరగబోతుంది ఎలా చూస్తారు సరే ఇప్పుడు వరకు జరిగినటువంటి బై ఎలక్షన్లో లేదా పంచాయతీ నగర కార్పొరేషన్ ఎలక్షన్లు అన్నిటిలో ప్రత్యక్షంగా ప్రజలందరూ కళ్ళతో చూశారు ఈ చెవులతో విన్నారు ఏ విధంగా ఓటుతో తీర్పిచ్చారో కూడా అందరూ మెదడులో ఆలోచనలో ఉండిపోయింది మరో విధంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈరోజు ఆ దెబ్బకు భయపడి కూడా చంద్రబాబు గారు పూర్తిగా ఎనకం చేశారు ఓడినా గెలిచినా ప్రతిపక్ష నాయకుడిగా ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా అసలు ఎన్నికల బరిలో ఉండాల్సిందే ఎన్ని ఓట్లు వచ్చినాయి అని కాదు ఎంతమంది గెలిచారనేది కానీ దానికి కూడా ఆయన ఏదో ఒక సాకు చూపి ఇదో నియంత్రణతో జగన్ పరిపాలిస్తున్నాడు ఇది సరైనది కాదని చెప్పేసి ఆయన మాట్లాడటం కూడా హాస్యాస్పదమైనటువంటి అంశం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఏ చంద్రబాబు గారిని కాదని ఎందుకు చేస్తూ ఉన్నారు పార్టీ మా పార్టీ నిలబడాలి మా గౌరవం నిలబడాలి మాకు ఎన్నోట్లు వచ్చినా ఓడిపోయినా బాధలనే బాధలేదు కానీ ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో మా పాత్ర ఉండాలనే కదా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చంద్రబాబు మాటను కాదని నిలబడతా ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది అందరికీ తెలుసు అక్కడ గురుమూర్తి గెలుస్తున్నాడని దాంట్లో ఇక సందేహమే లేదు ఎన్ని జింబిక్కులు ఎన్ని లాజిక్కులు ఎన్ని యుక్తులు ప్రయుక్తులు అక్కడ పన్నినా గురుమూర్తి విజయం అనేది పక్కాగా ఖాయం అయితే బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అని అంటున్నారు సాధ్యమే 5 లక్షలు వచ్చినా ఒక ఓటు గెలిచినా మెజారిటీ మెజారిటీ కాబట్టి ప్రజా తీర్పు జగన్ వైపు ఉన్నది ఇవాళ యథార్థంగా అక్కడ ఇవాళ గట్టి ఫైట్ ఇవ్వగలిగేది ఎవరాయి అంటే మా అంటే బీజేపీ అభ్యర్థి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓకే అయినా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాల వైపు జగన్ వైపు అందరూ ఉన్నారు కాబట్టి మాదిగైనా మాలైనా మాల గురుమూర్తి అయినా అక్కడ మాత్రం ఖచ్చితంగా గురుమూర్తి గెలిచి తీరుతున్నాడు ఆయనదే మెజారిటీ ఎక్కువ మెజారిటీతోనే గెలుస్తాడు అయితే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా మాజీ ఐఏఎస్ రత్నప్రభా గారు పోటీ చేస్తున్నారు అయితే ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వచ్చి ప్రచారం చేశారు ఖచ్చితంగా ఎంపీ మేమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీగా గాండ్రించడం అనేది మనందరికీ తెలిసింది పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ ఎన్నికల్లో ఏంటనేది ఇక్కడ అంతా జగమెరిగినటువంటి సాక్ష్యమే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో జగన్ గారి పవన్ గారి పాత్ర కూడా చాలా తగ్గిపోయింది అంతకుముందు పవన్ కొత్తలో పార్టీ పెట్టినప్పుడు దాని ప్రాబల్యం బాగా ఉంది ఓట్లు కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు మరింత దిగజారిపోయింది కాబట్టి బీజేపీ అంతంత మాత్రం బీజేపీ కూడా ఇక్కడ పెద్దగా ఏం లేదు కాబట్టి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది మాత్రం అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజల నుండి పొందింది మరొకసారి బై తిరుపతి ఎలక్షన్లో వీరి యొక్క నమ్మకాన్ని వీరి యొక్క విశ్వాసాన్ని ఓటు ద్వారానే బయలుపరుస్తూ ఉన్నారు ఓటు ద్వారానే వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు అది ప్రజాభిప్రాయం ఆ ప్రజాభిప్రాయాన్ని
ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మన చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నా అన్నాడు, మోడీ గారు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే, అది కూడా చూస్తాం. పోటీ అనేది అనివార్యం, తప్పదు, చేస్తారు అన్ని పార్టీలు. ఓట్లు వచ్చినా రాకపోయినా, వాళ్ళు మెజార్టీ ఉన్నా లేకపోయినా చేయటం అనేది సహజం. కానీ ప్రజాభిప్రాయాన్ని రేపు అందరూ కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, సమాజం మొత్తం కూడా మాట్లాడుకుంటా ఉంటాం. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గురుమూర్తి గారి విజయం ఖాయం. అయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, 8వ తారీఖున పోలింగ్ కూడా ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో సంబంధించి నిమ్మగడ్డ గారు పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత మాజీ సీఎస్ వచ్చేసారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా నియమించడం జరిగింది. ఎలా చూస్తారు నీలం సాహ్ని గారి ఎలక్షన్ కమిషన్? నిమ్మగడ్డ రమేష్ గారు కవ్వింపు చర్యలకు దిగాడు, కవ్వించాడు. అతనికి అసలు ఆయన అధికారి, ఆయనకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది, పరిపాలించి తన పాత్రను తను పోషించాల్సినోడు. ఊరికి కవ్వింపు చెరిగి దిగి రెచ్చగొట్టే విధానాలను ముందుకు తెచ్చాడు. అట్లా చేయకుండా ఉంటే రమేష్ గారికి కూడా మంచి గౌరవం ఉండేది. రమేష్ గారిని ఎక్కడ ఎవరో కూడా తృణీకరించి మాట్లాడలా. కవ్వింపుకి చెరిగి దిగాడు. ఎట్లా కవ్వింపుకి చెరిగి దిగాడు? కోవిడ్ ఇక్కడ కొద్దిగా ఉన్నటువంటి టైంలో కోవిడ్ పేరుతో ఎవరితో సంప్రదించకుండా ఎలక్షన్ డేట్ని ఆయన వాయిదా వేసేసాడు, ఆయన ప్రకటించాడు వాయిదా వేసేసాడు, అయిపోయింది. తర్వాత కోవిడ్ ఇక్కడ ఎక్కువగా ఉండగా మళ్ళీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఆయన మాటను కూడా గౌరవించి ప్రత్యక్షంగా అందరూ ఎన్నికల్లో దిగారు. దిగిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, ఈయన మూట కట్టుకుంది ఏంటి? చంద్రబాబు మనిషి అని మూట కట్టుకున్నాడు. ఆయన ఒక ప్రభుత్వ ప్రతిపత్తి కలిగిన అధికారి, అది ఆయన ఆ ప్రకృతిని మూట కట్టుకోవడం అనేది సరైంది కాదు. ఒకవేళ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దిగినప్పుడు దాని గురించి మనం చర్చించుకోవచ్చు. ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి వైఎస్ఆర్దే విజయం. ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని ప్రజలు ఓటు ద్వారానే మరలా చూపిస్తారు. అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టబోతున్నారు, సీఎం జగన్ వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా చూస్తారు ఇది? ఎప్పట్లో పూర్తయ్యేలా ఉంటుంది అంటారు? దీని ప్రతిపాదనలో ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నుంచి రిటర్నింగ్ వాళ్ళు కడతాం, రిటర్నింగ్ వాళ్ళు కడతాం, రక్షణ కల్పిస్తాం అని చెప్పేసి అక్కడ చిన్న చిన్న సంక్షేమ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా గతంలో చేశారు. అయినా అది పూర్తి కాల. దాని మీద ఉన్నటువంటి విజయవాడ ప్రజలు కానీ, విజయవాడలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా ఎంత త్వరగా మాకు అమలు చేస్తే మాకు అంత ప్రాణరక్షణ ఉంటుంది, మేమందరం హ్యాపీగా ఉంటాం, నిద్రపోగలం, కాబట్టి ఇది రిటర్నింగ్ వాళ్ళు కట్టాల్సిందని చెప్పేసి గట్టిగా మాట్లాడారు. అందుట్లో దేవినేని అవినాష్ గారు, తర్వాత ఆయన మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, కమిషనర్ గారితో మాట్లాడతాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం, వీరందరితో మాట్లాడతాం అని కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలు ఏదైతే ఆశించారో అది జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే దీని నిర్మాణం పూర్తి చేస్తారు, రిటర్నింగ్ వాళ్ళు త్వరగా పూర్తి అవుతుందనే పూర్తి విశ్వాసం కూడా ఇక్కడ ప్రజలకే ఉంది. ఆ నమ్మకం అందరి నాయకులకు కూడా. కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆల్రెడీ మేమే కట్టేశాము, కానీ ఇప్పుడు జగన్ వచ్చి ఏదో కొన్ని పనులు చేసి మేమే కట్టేశాము అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఎలా చూస్తారు? స్వతంత్రం వచ్చిన తర్వాత 9 రాష్ట్రాలతో ఏర్పడినటువంటి భారతదేశంలో అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు, కానీ అవి సక్రమంగా ఏనాడు అమలు జరగల, ఇప్పుడు కూడా. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కొంత శంకుస్థాపన చేసి ఉండొచ్చు, అది పూర్తి చేసామనేది అసందర్భమైన మాట. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి ప్రెస్టేజీగా ఇది రాయలసీమ వాసులకు గౌరవంగా ఉంటుంది, అభివృద్ధి పరంగా ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ పారిశ్రామికం కూడా అభివృద్ధి చేయొచ్చు, న్యాయ రాజధాని కూడా ఇక్కడ మనం తీసుకొస్తున్నాం కాబట్టి రాయలసీమ అనేది ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందింది కాబట్టి త్వరగా మనం ఈ విమానాశ్రయాన్ని ఓపెన్ చేయించే కార్యక్రమం తీసుకుందామని చెప్పేసి ఆయన పట్టుబట్టి ఆ విమానాశ్రయ ఓపెనింగ్కి మాత్రం ఆయన ఎక్కువగా బాధ్యత వహించి పనిచేశాడు, ఆయనతో పాటు మంత్రులు కూడా చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.